ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ ఒక క్విక్ అండ్ సింపుల్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఐడియా చూపించబోతున్నాను. ఎందుకు అంటే ఉగాది చాలా దగ్గరలో ఉంది, సో ఉగాది కోసం ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. నేను లాస్ట్ వీడియో ఒకటి చేశానండి, హౌస్ వార్మింగ్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఐడియా అని చెప్పేసి. ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఎవరైనా చూడకపోతే కనుక నేను ఆ వీడియో లింక్ ఇక్కడ ఐ బటన్లో లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిన తర్వాత అది కూడా చూడొచ్చు. అండ్ నేను ఆ వీడియోలో యూజ్ చేసిన డిఐవైస్ వీడియోస్ ఉంటాయి కదా, లింక్స్, అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే చూసుకుని చేసుకోవచ్చు. ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి అన్ని ఈజీ డిఐవైసే, సో మీలో కూడా మీలో ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిఐవైస్, హోమ్ డెకర్, అలాగే ఇలా ఈవెంట్ డెకర్స్ అలాంటివి చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు కూడా వీడియోస్ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. సో యా, ఇంకా అసలు లేట్ చేయకుండా ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు వీడియో కోసం నేను ఒక డిఐవై చేస్తున్నానండి. అదేంటి అంటే ఈ లోటస్ పిక్చర్ ఉంది కదా, దీన్ని నేను గూగుల్లో సర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకున్నాను పేపర్ మీద. నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను, మీకు కావాలంటే కలర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటే నేను ఇది మళ్ళీ నేను వేరే దాని మీద కాపీ చేస్తాను కాబట్టి నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ అవుట్లైన్ ఉంది కదా, అదంతా కూడా కట్ చేసి అండ్ లోపల వైట్ కలర్ పార్ట్ ఉంది కదా, సో అది కూడా కట్ చేస్తాను. బేసికల్గా ఒక స్టెన్సిల్ లాగా రావాలి, సో అందుకని అవుట్లైన్ అండ్ ఆ లోపల వైట్ కలర్ పార్ట్ అంతా కూడా కట్ చేయాలి. నేను ఆ లోపల పార్ట్ కట్ చేయడానికి ఎగ్జాక్టో నైఫ్ యూజ్ చేస్తున్నాను, అవుట్లైన్ వచ్చేసి సిజర్స్తో కట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ మీరు ఏదైనా సరే, అంటే సిజర్స్ కానీ, నైఫ్ కానీ, పేపర్ కట్టర్ కానీ, ఇలా ఎగ్జాక్టో నైఫ్ కానీ ఏది యూజ్ చేసినా సరే ప్లీజ్ చేతులు జాగ్రత్తగా, లేకపోతే చేతులు కట్ అయిపోతాయి. ప్లీజ్ కొంచెం చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి. సో మనకి స్టెన్సిల్ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ దేని మీదైనా మీరు పెట్టి పెయింట్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని పెట్టి నేను డ్రా చేస్తున్నాను. సో దానికోసం నేను 2 కలర్స్, యెల్లో అండ్ రెడ్ కలర్ కార్డ్స్టాక్ పేపర్స్ తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీరు నేను డిఐవైస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్కి చూస్తూ ఉంటే తెలుస్తుంది. సో ఇవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి, ఈ కార్డ్స్టాక్ పేపర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెడ్ దాని మీద ఈ స్టెన్సిల్ పెట్టి ఓన్లీ అవుట్లైన్ గీస్తున్నానండి. ఆలో ఇన్నర్ పార్ట్ ఉంది కదా, అది నేను డ్రా చేయట్లేదు, జస్ట్ అవుట్లైన్ మాత్రమే డ్రా చేస్తున్నాను. అవుట్లైన్ డ్రా చేయడం అయింది కదా, ఇప్పుడు దాన్ని సిజర్స్తో కట్ చేసుకోవాలి. జాగ్రత్త అండి సిజర్స్తో కట్ చేసేటప్పుడు. సో ఇది కట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాము. రెడ్ కలర్ కట్ చేసాం కదా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు యెల్లో కలర్ దాని మీద నేను మొత్తం స్టెన్సిల్ అంతా కూడా డ్రా చేశానండి. అంటే మీకు ఇన్నర్ పార్ట్ కూడా నేను డ్రా చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను దీనికి అవుట్లైన్ కట్ చేస్తాను అండ్ అలాగే ఇన్నర్ పార్ట్ ఉంది కదా అది కూడా కట్ చేస్తాను. సో దట్ ఈ పార్ట్కి మీకు అర్థమై ఉండాలి. ఆ రెడ్ కలర్ లోటస్ ఉంది కదా, దాని మీద ఈ యెల్లో కలర్ మొత్తం కట్ చేసిన తర్వాత దాని మీద జస్ట్ నేను స్టిక్ చేస్తాను. సో దట్ మనకి లోటస్ బాగా హైలైట్ అవుతుంది అన్నమాట.
చూసారు కదా మొత్తం మనం ముందు బ్లాక్ అండ్ వైట్ స్టెన్సిల్ ఎలా అయితే చేసామో సేమ్ యెల్లో కలర్ కూడా అలాగే కట్ చేశాను నేను చెప్పినట్టుగా ముందు ఇప్పుడు ఈ యెల్లో కలర్ లోటస్ ని ఆ రెడ్ కలర్ లోటస్ మీద జస్ట్ గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తే మనకి లోటస్ షేప్ వస్తుంది అండ్ బాగా హైలైట్ అవుతుంది బోర్డర్ అంతా యెల్లో ఉండి మధ్యలో రెడ్ ఉండి చాలా బాగుంటుంది చూడడానికి మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పాను కదా ఏ కలర్ అయినా మీరు తీసుకోవచ్చు లోటస్ మీరందరూ అనుకోవచ్చు పింక్ కలర్ కదా అని యాక్చువల్గా అయితే పింక్ కలరే మన ఇష్టం మనం ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ మీరు యూజ్ చేసుకుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి సో ఇప్పుడు లోటస్ స్టిక్ చేయడం అయింది యెల్లో అండ్ రెడ్ సో కింద నేను హ్యాంగింగ్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే అలా ఒక్క లోటస్ ఒకటే చూస్తే కొంచెం వెల్తీగా అనిపించింది అందుకనే ఈ హ్యాంగింగ్స్ పెడుతున్నాను ఈ హ్యాంగింగ్స్ మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు నేను కోలం కోస్టర్స్కి పెట్టాను ఎవరైనా కనుక చూడకపోతే దీని మీద వీడియో ఉంది ఆ వీడియో నేను కింద మీ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఎవరైనా కావాలంటే తర్వాత చూసుకొని చేసుకోవచ్చు అండ్ ఆ హోమ్ రోజెస్ ఉన్నాయి కదా కింద అవి నేను అమెజాన్లో తీసుకున్నాను దాని లింక్ కూడా ఇస్తాను మీరు ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు సో ఇప్పుడు నేను మొత్తం టోటల్గా 3 హ్యాంగింగ్స్ చేశానండి సో ఆ 3 హ్యాంగింగ్స్ కలిపి జస్ట్ బ్యాక్ సైడ్ టేప్ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను సో దట్ మనకి ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలి అంటే ఈజీగా ఉంటుంది తీసేసి మనం దాచిపెట్టి మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటివి నేను ఒక 6 చేశాను టోటల్గా సో ఇంకా ఇప్పుడు మెయిన్ డెకరేషన్ స్టార్ట్ చేద్దాము ఈ రోజు డెకరేషన్ నేను వాల్కి చేయట్లేదండి ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు తను మొన్న నేను వీడియో చేశాను కదా అప్పుడు వాల్కి పెట్టాను పుష్పిన్స్ పెట్టి తను ఆ వీడియో చూసి నాకు మెసేజ్ చేశారనమాట ఇట్లా మా దగ్గర బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంది మీకు కావాలంటే మీరు వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రతిసారి వాల్కి ఏం పెడతారు అని చెప్పేసి అన్నారు ఇదేదో బాగుంది కదా అని చెప్పి నేను వెళ్ళి తెచ్చుకున్నాను తెచ్చుకుంటే నాకు ఇది చూసిన తర్వాత ఇది చాలా నచ్చిందండి సో నేను తనకి మెసేజ్ చేసి అడిగాను ఎక్కడ తీసుకున్నారు అని అమెజాన్లో తీసుకున్నారంట తను లింక్ కూడా నాకు షేర్ చేశారు నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీలో ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు అంటే మనకి బేసికల్గా గోడలు పాడవకుండా ఉంటాయి పుష్పిన్స్ పెడితే చిన్న చిన్న హోల్స్ అవి పడుతూ ఉంటాయి కదా సో అవి లేకుండా ఇండియాలో కూడా డ్రిల్లింగ్ అదంతా చేయకుండా ఇలాంటి స్టాండ్ ఒకటి ఉంటే మనకి డెకరేషన్కి దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు నేను మెల్లిగా తీసుకుంటాను ఈ స్టాండ్ నాకు కూడా నచ్చింది సో ఇప్పుడైతే నేను ఈరోజు ఏం డెకరేటివ్ క్లాత్స్ అలాంటివి యూజ్ చేయట్లేదండి నాది పట్టు శారీ సిల్క్ శారీ అని కూడా అంటారు సో అదే యూజ్ చేస్తున్నాను కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అంటే ఇట్లా వెడల్పుగా ఉంది కదా సో దానికి ఏంటంటే నేను సైడ్స్ అటు ఇటు ఈ క్లాత్ చూసారు కదా మీరు నేను లాస్ట్ వీడియోలో చేశాను బ్యాక్ డ్రాప్ సో అది నేను కట్ చేసి హాఫ్ అటు ఇటు కూడా నేను పెడుతున్నాను ఎందుకు అంటే ఆ శారీ మధ్యకి వేస్తే సెంటర్కి అటు ఇటు కొద్దిగా కనిపిస్తుందండి ఆ స్టాండ్ అందుకనే అది అవాయిడ్ చేయడానికి ఈ క్లాత్ నేను యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇలాంటి క్లాత్ ఉంటే మీరు వేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర దుపటాస్ ఉంటాయి కదండి డిజైనర్ దుపటాస్ అవి చాలా బాగుంటాయి వేస్తే మీరు అవైనా వేసి చేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఈ స్టాండ్ లేదు మీరు ఇంకేదన్నా చూస్తున్నారు అంటే పెట్టుకోవడానికి అంటే మీ శారీ కనుక సరిపోతుంది అంటే మీరు హ్యాపీగా అదే వేసేసుకోవచ్చు ఇంక అటు ఇటు క్లాత్ పెట్టడం అట్లా ఏమీ అక్కర్లేదు అండ్ నేను ఆ క్లాత్ని ఎలా సెక్యూర్ చేస్తున్నానంటే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టి నేను మొత్తం సెక్యూర్ చేస్తున్నానండి సో నాకు కావాల్సిన లెంగ్త్ అది చూసుకొని ఆ కింద స్టాండ్ అది కనిపించకుండా చూసుకొని నేను సేఫ్టీ పిన్స్ పెట్టి పెడుతున్నాను ఇది యాక్చువల్లీ మీరు తర్వాత కొంచెం పెంచుకోవచ్చు హైట్ ఇప్పుడు నేను డెకరేషన్ చేయడానికి నా హైట్లో పెట్టుకున్నాను అంతా అయిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ఈ హైట్లో పెట్టాను
ఇప్పుడు ఇంకా ఈ శారీని ఆ సెంటర్లో వేయడమేనండి. కాకపోతే ఏంటంటే మనకి పళ్ళు అది ఉంటుంది కదా శారీకి, సో ఆ పళ్ళు లోపలికి వెళ్ళి ఆ బుటాస్ అన్నీ కూడా, అంటే చిన్న చిన్న పువ్వులు తర్వాత పెద్ద పెద్ద బుటాస్ ఉన్నాయి కదా, అవి పైకి కనిపించేలాగా వేస్తున్నాను. సో నేను దీన్ని కూడా సేఫ్టీ పిన్తోనే సెక్యూర్ చేస్తున్నానండి బ్యాక్ సైడ్. కాకపోతే ఏం చేస్తున్నానంటే టూ లేయర్స్ కింద ఉంది కదా, సో ఫస్ట్ లేయర్ వదిలేసి సెకండ్ లేయర్ నుంచి నేను పిన్ పెట్టేస్తున్నాను. అండ్ దీనికి క్లిప్స్ కూడా ఇచ్చారు పైన జారిపోకుండా అట్లా పట్టుకుని హోల్డ్ చేయడానికి, బట్ నేను ఆ క్లిప్స్ పెట్టట్లేదండి, ఎందుకంటే అవి కనిపిస్తూ ఉంటాయి అందుకనే నేను ఆ క్లిప్స్ యూజ్ చేయట్లేదు. సేఫ్టీ పిన్స్ అది పెట్టేశాను. అండ్ తర్వాత మనం ఎలా అయినా హైట్ పెంచుతాం కదా, సో మొత్తం మీకు క్లియర్గా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఈ సైడ్ కూడా సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసేద్దాం. ఇంకా మనం డెకరేటివ్ క్లాత్స్ కోసం చూసుకోకలేదు, మన దగ్గరున్న పట్టు చీరలతోనే మనం హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ మన సిల్క్ శారీస్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బార్డర్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి, సో అవే బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకా మనం లోటస్ చేసాం కదా డిఐవే, సో అవి స్టిక్ చేద్దాం. దానికోసం నేను బ్యాక్ సైడ్ సెల్లో టేప్ అది స్టిక్ చేసి, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఫోర్ లైన్స్ ఉన్నాయి, లైక్ అంటే మీకు ఫస్ట్ లైన్లో చిన్న చిన్న పువ్వులు కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ లాగా, అది సెకండ్ లైన్ పెద్ద పూల్ లాగా కనిపిస్తుంది. సో నాకు అలా బార్డర్ అంటే ఫోర్ రోస్ కింద ఉన్నాయి, సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ రోలో అటు ఇటు రెండు పెడుతున్నానండి లోటస్, సెకండ్ రోలో ఒకటి మధ్యలో, తర్వాత థర్డ్ రోలో మళ్ళీ అటు ఇటు రెండు, మళ్ళీ ఫోర్త్ రోలో ఒకటి. సో నేను ఏంటంటే ఆల్టర్నేట్గా పెడుతున్నాను, మొత్తం క్లమ్జీ అయిపోకుండా నీట్గా కనిపించడం కోసం నేను ఈ ప్యాటర్న్ చూస్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా మీరు స్టిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి శారీ ఇప్పుడు నేను ఇలా బ్యాక్డ్రాప్ స్టాండ్ మీద చేస్తున్నాను, మీరు కావాలంటే వాల్కి చేసుకోవచ్చు మీకు ప్రాబ్లం లేదంటే. సో వాల్కి చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువే పడతాయి, సో డిపెండ్స్ మీ శారీని బట్టి, మీ దగ్గరున్న క్లాత్ని బట్టి, మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ డెకరేషన్ అయినా బంతిపూల దండలు లేకుండా అది కంప్లీట్ అవ్వదు. మనకి ఇండియాలో అయితే ఒరిజినల్ పువ్వులు దొరుకుతాయి, బట్ ఇలాంటి ప్లేసెస్లో అంటే అబ్రాడ్లో ఒరిజినల్ పువ్వులు దొరకవు కదా, అంటే కష్టం. సో అట్లాంటప్పుడు మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ బంతిపూల దండలు తెచ్చుకొని వాటికి ఇట్లా కింద బెల్స్ లాగా మనమే తయారు చేసుకుని మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు నేను యెల్లో కలర్ తీసుకున్నాను, ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. సో అది ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ సెలో టేప్ పెట్టి నేను సెక్యూర్ చేస్తున్నానండి. ఇంకా నేను సేఫ్టీ పిన్ పెట్టట్లేదు ఇక్కడ, ఎందుకు అంటే నాకు హైట్ చూసుకుని నేను పెడుతున్నాను, మరీ కిందకి ఉండకూడదు, ఎందుకంటే మనం హైట్ పెంచినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అందుకనే నేను సెలో టేప్ అది వేసేస్తున్నాను బ్యాక్ సైడ్. అండ్ మొత్తం యెల్లోనే కాకుండా మధ్యలో కొద్దిగా రెడ్ అండ్ యెల్లో నా దగ్గర ఉన్నాయి కదా, సో అవి కూడా నేను పెడుతున్నాను. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్ చాలా ఇంపార్టెంట్ కదా, సో అదేంటంటే ఆ పైన కొద్దిగా ఖాళీగా ఉంది అనిపిస్తుంది, అలా ఖాళీగా ఉంటే నేను ఊరుకుంటానా ఒక బంతిపూల దండ మిగిలింది యెల్లో కలర్, సో అది జస్ట్ గార్లాండ్ వేసినట్టు వేశాను. అండ్ ఇంకా ఇప్పుడు మొత్తం నిండుగా చాలా బాగుంది చూడడానికి. సో ఇప్పుడు నేను కొంచెం హైట్ పెంచుతున్నాను, టూ సైడ్స్ కూడా చూసుకొని ఎంత హైట్ కావాలో అంత. Thank you.
సో ఇదండి ఉగాది కోసం క్విక్ అండ్ సింపుల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఐడియా. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ డెకరేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేయండి. ఇట్లా ఎందుకు అంటే ఉగాదికి కొంతమంది పూజలు చేసుకుంటారు, వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, సో కొంతమంది పూజలు అవి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. మీరు ట్రై చేసి పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీ ఆర్ట్ని. తర్వాత మీకు ఎలా అనిపించిందో ఈ డెకరేషన్ నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.